ధర్నాలు చేయాలంటే ఏడు చేయాలి అధ్యక్ష? నల్గొండలో ఉంటాడు నరేంద్ర మోడీ, ఏడుంటాడు అధ్యక్ష, ఢిల్లీలో ఉంటాడు. శాతనైతే కేసీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు, తన్నీర్ హరీష్ రావు గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు ముగ్గురు వై జంతర్ మంతర్లో ఆమరణ నిరాదీక్ష చేయమను. మేము వాళ్ళని పోలీసులు తీసుకెళ్లకుండా వాళ్ళు అమరులు అవ్వడము లేకపోతే హక్కులను సాధించడము వరకు ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుంది. వాళ్ళ ముగ్గురిని ఢిల్లీలో నరేంద్ర మోడీ తప్పిదాల మీద దౌర్జన్యం మీద ధర్నా చేయమనుండ్రు, కానీ నరేంద్ర మోడీతో కొట్లాడుతున్న మా కాళ్ళ కట్టబెట్టి బోర్లు పడేస్తే ఎవరు అధ్యక్ష? అదేవిధంగా అధ్యక్ష, ఎన్నికల రోజు పోలింగ్ ఇక్కడ జరుగుతుంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి AK-47 తుపాకీలతో పోలీసులు నాగార్జున సాగర్ డ్యామ్ మీదకు పంపించండి అధ్యక్ష. ఇవాళ నేను అడగదలుచుకున్న వాళ్ళను, నాగార్జున సాగర్ 100కి 100% మన భూభాగంలో ఉంది, మన ప్రాంతానికి లోపలికొచ్చి తుపాకులు పెట్టి ప్రాజెక్టులను ఆక్రమించుకుంటుంటే వీళ్ళ సహకారం లేకుండా వస్తాడా అధ్యక్ష? ఇంటి దొంగ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు లోపలికొచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ మీద పహారాలు కాసే పరిస్థితి వస్తుందా అధ్యక్ష? ఎందుకు ఆ రోజు వీళ్ళు మాట్లాడలేదు? వీళ్ళు ఇచ్చిన అలసే కదా, వాళ్ళు పెట్టిన పులుసు తిని వీళ్ళు అలసి ఇవ్వడం వల్లనే కదా ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. ఆ ఎల్లా రాయలసీమకు పోయినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఈనాటి మంత్రి శ్రీమతి రోజా గారు పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతలానే సీమం చేస్తా అని చెప్పి మాట ఇచ్చి బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, మీరు కొట్టుకుపోండి అన్నాడు. వాళ్ళు కొట్టుకుపోయారు. ఇప్పుడు మేము వచ్చినాక అట్టెట్లా కొట్టుకుపోతాడంట? ఎవరు అధ్యక్ష బాధ్యత ఎవరు వహించాలి? నీ కళ్ళ ముందే కదా ముచ్చుమర్రి చంద్రబాబు నాయుడు కట్టింది, నీ కళ్ళ ముందే కదా రాజశేఖర రెడ్డి పోతిరెడ్డిపాడును 44,000 క్యూసెక్లకు పెంచి తరలించకపోయింది, నీ కళ్ళ ముందలనే కదా నీ ఇంట్లో పంచపక్ష ప్రమాణాలు జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టి GO No. 203 నీ ఇంట్లోనే పునాదులేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు ప్రగతి భవన్లో కేసీఆర్ గారి డైనింగ్ టేబుల్ మీద పునాది రాయబడ్డది, దానికి పునాది రాయేసింది మీరే కదా. 8 TMCలు పర్ డే తరలించకపోవడానికి అనుమతి ఇచ్చింది, టెండర్లు పిలిచింది, కాంట్రాక్టులు అప్పచెప్పింది, పనులు పూర్తి చేసింది మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా అధ్యక్ష. మీరు మొత్తం కృష్ణానది జలాలు మహారాష్ట్ర కర్ణాటక దాటి మహబూబ్నగర్ జిల్లాలో జూరాల నుంచి పాలమూరులో కలంపూర్లో ఎంటర్ అయి తుంగభద్ర నదిలో వచ్చిన నీళ్లు, తుంగభద్ర నుంచి వచ్చిన సుంకేసులకు వచ్చిన నీళ్లు, సుంకేసుల నీళ్లు, జూరాల నీళ్లు కలిసి ప్రయాణమై పాలమూరు జిల్లా నుంచి మొదలై రాయలసీమలకు పోయి నంద్యాల నుంచి తిరుక్కొని శ్రీశైలం ప్రాజెక్టు మీదకి వచ్చినప్పుడు, శ్రీశైలం ప్రాజెక్టు కొంత తెలంగాణలో ఉంటే కొంత ఆంధ్రాలో ఉంది అధ్యక్ష. అంతకుముందు ప్రాజెక్టు లేవు, అంతకుముందు పోతిరెడ్డిపాడు 11,000 క్యూసెక్స్ ఉండే, అది 44,000 క్యూసెక్స్ పెరిగింది. అంతకుముందు లేని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇవ్వాలా? 8 TMCలు తరలించడానికి లిఫ్ట్ ఇరిగేషన్లు కట్టినరు, ముచ్చుమరి నుంచి 1.5 TMC కట్టిర్రు అధ్యక్ష. మొత్తం 12.5-13 TMCలు పర్ డే. ఒక్క నెల రోజులు మనం కళ్ళు మూసుకుంటే శ్రీశైలంలో బుడద కూడా ఉండదు అధ్యక్ష. రాయలసీమ లిఫ్టు 797 FRL దగ్గర కట్టిర్రు అధ్యక్ష. కుండ ఇట్లుంటే కుండకు సైడ్కు పొక్క పెట్టలే అధ్యక్ష, కింద పెట్టిండు కింద. వీళ్ళు పిలిచి పంచపక్ష ప్రమాణాలు వీళ్ళు పెట్టినరు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళ కింద బొక్క పెట్టిండు అధ్యక్ష. బొక్క పెట్టి మొత్తం తరలించకపోతుంటే మిన్నకుండా ఉన్న మీళ్ళు ఇయాల. నేను సూటిగా అడుగుతున్నా హరీష్ రావుని మిత్రుణ్ణి, రాజకీయాలు పక్కన పెట్టండి, మీరు రాజకీయాలు పక్కన పెట్టండి, మీరు బాధ్యత కలిగిన మంత్రిగా చెప్పు, ఇవాళ రాయలసీమ జిల్లాలో ఉన్న మీ అవకాశం వచ్చినప్పుడు స్పీకర్ గారు అనుమతి తీసుకొని మీ అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చెప్పుదు. ఐఎమ్ నాట్ ఈల్డింగ్, నీకు ఇస్తాడు మైకు స్పీకర్ గారు, నేను కాదు ఇవ్వాల్సింది స్పీకర్ సార్. ఇవాళ మన భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ మీదకి తుపాకులతో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆక్రమించుకుంటే చేతగాని సన్నాసులాక ఇక్కడ ప్రభుత్వం చూస్తుంటే, ఇవాళ రాయలసీమలో ఉన్న ప్రాజెక్టుల నుంచి నీళ్లు తరలించకపోతుంటే ఎవరు అడ్డుకోవాలి అధ్యక్ష? ఎవరు అడ్డుకోవాలి? ఒక పక్కన వాళ్ళు ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటుంటే వీళ్ళు ఇక్కడ ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొట్లాడి
నల్గొండ జిల్లాలో ఉన్న ఫ్లోరైడును అక్కడి బాధితులను ఆదుకోవడానికి ఎస్ఎల్బిసి ప్రాజెక్టు మంజూరు చేయించారు. చేసే కార్యక్రమం మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కాకుండా దిష్టిబొమ్మ అయిన చంద్రబాబు నాయుడు ఫోటో పెడతారా అని నేను అడుగుతున్నా. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఏవైనా ఉంటే, అంటే వాళ్ళు ప్రచారం ఎక్కువ చేసుకున్నారు, వెల్ఫేర్ అందించింది తక్కువ, ఆ ప్రచారం మెటీరియల్ మీద చంద్రబాబు నాయుడు ఫోటో కాకుండా చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫోటోలు వేశారని నేను అడుగుతున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ కడుపు మంట తారాస్థాయికి చేరింది. అటు సంక్షేమం, ఇటు వెల్ఫేర్, అలాగే మీరు చూస్తే ఇండస్ట్రీసు, అలాగే హౌసింగు, ఈ విధంగా శరవేగంగా అన్నీ చేసుకుంటూ పోవటమే కాకుండా ఈరోజు యువతని కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని వారికి విద్యను అందించడమే కాకుండా క్రీడల్లో కూడా వాళ్ళకి సముచిత స్థానాన్ని కల్పించే విధంగా ఈ ఆడుదాం ఆంధ్రాన్ని తీసుకురావడంతో ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మీరు అందరూ కూడా గమనిస్తున్నారు. సో వాళ్ళు తెలుసుకోవాలి, రాబోయే ఎన్నికల్లో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు అండ్కోతో ఆడుకోబోతున్నారు, వీళ్ళందరినీ కూడా హైదరాబాద్ వరకు పారిపోయేలాగా తరిమి కొడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, తర్వాత విభజన హామీల కోసం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన పోరాటం అధికారంలో వచ్చినప్పుడు చేయలేదని స్వయంగా షర్మిల గారు అంటున్నారు. ఈరోజు షర్మిల గారు మాట్లాడేటప్పుడు ఒకసారి ఆవిడ ఇప్పుడు ఏ పార్టీలో ఉందో ఒకసారి గమనించాలి. ఈ రాష్ట్రాన్ని విడగొట్టింది కాంగ్రెస్, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకుండా చేసింది కాంగ్రెస్, ఈ రాష్ట్రాన్ని ముక్కలు చక్కలు వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత చేయటమే కాకుండా ప్రజలకు అండగా ఉన్న జగనన్న మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడమే కాకుండా వైఎస్ఆర్ గారి పేరును కూడా ఎఫ్ఐఆర్లో చేర్చింది కాంగ్రెస్ పార్టీయే. సో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నారా లేదా అనేది ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఆయన ఎప్పుడు కేంద్రం వెళ్ళి మోడీ గారిని కానీ కేంద్ర మంత్రుల్ని కలిస్తే రాష్ట్ర ప్రయోజనాల కోసమే మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు రోడ్ల మీద కూర్చొని పోరాడరు, మంత్రులతో మాట్లాడి రావాల్సిన నిధుల్ని రాబట్టి ఏ విధంగా అన్ని కార్యక్రమాలని పూర్తి చేస్తున్నారో మీరే గమనిస్తున్నారు. ఈరోజు నేను షర్మిల గారికి ఒక సలహా ఇస్తున్నాను. అమ్మ షర్మిల గారు, రేవంత్ గారు కాంగ్రెస్లోనే ఉన్నారు కదా, మనకు రావాల్సిన 6,000 కోట్ల రావాల్సిన వాటిని తీసుకురండి, రేవంత్తో మాట్లాడి, అలాగే 180,000 కోట్ల ఉమ్మడి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సోనియా గాంధీతో రేవంత్తో మాట్లాడి తీసుకురావాలి. ఊరికే ఆంధ్రప్రదేశ్లో వచ్చి విషం చెందితే ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మటానికే చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ ఈరోజు షర్మిల గారిని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో పెట్టి ఈ విధంగా టూర్లు పెట్టిస్తున్నారనేది చిన్న పిల్లోడిని అడిగినా కూడా చెబుతారు. ఎందుకంటే నేను తెలంగాణలో పుట్టాను, తెలంగాణలోనే పెరిగాను, తెలంగాణలోనే పెళ్లి చేసుకున్నాను, తెలంగాణ ప్రజలు నా ప్రజలు, నా జీవితాంతం ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల కోసమే పోరాడతానని ఒక పార్టీ పెట్టి ఈరోజు ఏ లబ్ధి కోసం ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిందో తెలంగాణ ప్రజలకి చెప్పాలి. ఏ లబ్ధి కోసం తెలంగాణ ప్రజల్ని గాలికి వదిలేసి ఇక్కడ జగనన్న మీద విషం చిమ్ముతుందో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల గారు కానివ్వండి, ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి 0 వాల్యూ. ఎందుకంటే ఇదే షర్మిల గారు పాదయాత్రలో కానీ తెలంగాణలో పార్టీలు పెట్టిన తర్వాత కానీ ఆమె స్పీచెస్ ఒకసారి మీకు చూస్తే మీకే అర్థమవుతుంది, రేవంత్ ఒక దొంగ, కాంగ్రెస్ ఒక పనికిమాలిన పార్టీ. ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతుకుంటే కాంగ్రెస్ మొహం మీద ఉమ్మేసుంటాడని మాట్లాడిన వ్యక్తి, అదే కాంగ్రెస్లోకి ఈరోజు తన పార్టీని విలీనం చేసి తాను జాయిన్ అయ్యి ఏ విధంగా కాంగ్రెస్ కండువా కప్పుకొని చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఎందుకు చదువుతుందో ఆవిడ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆవిడ ప్రశ్నలకి జగన్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్రం విడిపోయి నష్టాల్లో, కష్టాల్లో, అప్పుల్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ముంచేసినా ఈరోజు కుంటి సాకులు చెప్పకుండా సమర్థవంతంగా పరిపాలిస్తూ తానిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ
సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళగా పరిపాలిస్తున్న జగనన్నకి ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ అండగా ఉంటారు. ఆయన మీద విషం చెప్పడానికి వచ్చే నాన్ లోకల్ పొలిటీషియన్స్ చంద్రబాబు నాయుడు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, లోకేష్ అయినా, షర్మిల అయినా, వీళ్ళు 2024 తర్వాత ఈ రాష్ట్రంలో కనబడరు, హైదరాబాద్కి పార్సిల్ చేసేస్తారు ప్రజలని కూడా చెప్తున్నా.